వెల్కమ్ టు వాస్తవ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంతోషించాల్సిన సమయంలో జగన్ బాధపడుతున్నాడన్న సోమిరెడ్డి, చంద్రబాబు పాలనలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని వెల్లడి, జగన్ ఓర్వలేకపోతున్నాడని ఆగ్రహం, జగన్ పాలనలో పెట్టుబడులు రాలేదన్న టీడీపీ సీనియర్ నేత. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏకలవ్య మోడల్ స్కూల్ను సందర్శించిన సంజయ్, భోజనం టాయిలెట్లపై ఫిర్యాదు చేసిన విద్యార్థులు, మన పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతామా అని బండి సంజయ్ నిలదీత. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన బాలినేని, పవన్ కళ్యాణ్ నన్ను పార్టీలోకి ఆహ్వానించారన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, త్వరలో మంచి రోజు చూసి పార్టీలో చేరుతానని వెల్లడి. వైసీపీకి గుడ్ బై చెప్పిన సామినేని ఉదయభాన్, జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వెల్లడి. నాసింగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానీ మాస్టర్ భార్య, కేసు గురించి అడిగేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులు, స్పందించేందుకు నిరాకరించిన భార్య సుమలత, తనకు వచ్చిన ఫేక్ కాల్ విషయమై పిఎస్ కు వచ్చినట్లు వెల్లడి. హోంమంత్రి అనితతో ముంబై నటి జజ్వాని భేటీ, తన మీదున్న కేసును విత్డ్రా చేసుకోవాలని హోంమంత్రికి వినతీ, నా ఫ్యామిలీతో దారుణంగా వ్యవహరించారని ఆవేదన, ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతమని ప్రశంస. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చించుకున్నారు. పవన్తో భేటీ అనంతరం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశానని, పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. త్వరలో మంచి రోజు చూసి పార్టీలో చేరుతారని, ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతారని చెప్పారు. ఒంగోలులో తనతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరుతారన్నారు. వైఎస్ ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చానని, వైఎస్ఆర్ మరణానంతరం మంత్రి పదవిని వదిలి జగన్ వెంట నడిచానని బాలినేని అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం కోసమే రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారని చెప్పారు. తనతో పాటు 17 మంది రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచారు. అందరూ రాజీనామాలు చేసి అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట మొదలైందని టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ పాలనలో ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదని అన్నారు. ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు వస్తుంటే సంతోషించాల్సిన సమయంలో జగన్ బాధపడుతున్నారని మండిపడ్డారు. కృష్ణానది చరిత్రలో 11,40,000 క్యూజిక్స్ మన ప్రాంతంలో ప్రవాహం మనం ఎప్పుడు చూడలే. ఇది ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే తెలుగోళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యి ఉండొచ్చు, ఎలక్షన్స్లో గెలిపోవటములు సాధారణం, మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోనా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్నీ మూలబడిపోవాలా? ఈరోజు అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఏది, ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు, వైజాగ్లో పెట్టావా, ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటం లే. కర్నూలు 274 మీటర్స్ హైట్ సముద్రం కంటే, ఒక చిన్న వరద వస్తే, తుంగభద్రకి వరద వస్తే తుంగభద్ర నదికి రోసియా చీఫ్ మినిస్టర్గా గందరగోళం అయిపోయింది. అది కాకుండా దాదాపు చెన్నైలో 2015లో వరదలు వస్తే 40 లక్షల మంది జీవితాలు కకావికలం అయిపోయినాయి. 40 లక్షల మంది, 250 మంది ప్రాణాలు పోయినాయి. 250 మంది ప్రాణాలు పోయినాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ భారీ వర్షాలు వస్తే ఆ వరద ముప్పు అక్కడ అత్యంత పెద్ద నగరాలు ఏ విధంగా గందరగోళమైనవి. 250 మంది చనిపోయినారు చెన్నై. అన్నీ చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చూస్తాం. అయినా కూడా ఈరోజు అమరావతి సేఫ్. అమరావతికి వరద నీళ్లు రాలే. అమరావతిలో
యథాతథంగా సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీలు, ఆ భవనాల్లో కార్యకలాపాలు యథాతథంగా జరిగాయి. దానికి సంతోషపడాలా? కానీ ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళను మనం ఎక్కడన్నా చూసామా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. అంటే అక్కడ రైతులు పొలాలు, వాళ్ళు వాళ్ళ పుట్టి పెరిగిన ఆ పొలాలన్నీ ధారాళంగా రాజధాని కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఈరోజు ఉంటే అవి నాశనం అయిపోవాలా? అక్కడ పెట్టుబడులు రాకూడదు, పెట్టిన వాళ్ళు మునిగిపోవాలా? ఈ చెన్నై 500 ఏళ్ళ చరిత్ర, హైదరాబాద్ చూసాము, ఆ డ్రైనేజ్ సిస్టమ్ 100 ఇయర్స్ హిస్టరీ. ఇది దురదృష్టం. ఇది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుండా. ఇది ఒక ఆధునిక నగరం. బాబు గారు ఆయన ప్లాన్ అంతా ఒక ఆధునిక నగరం కింద అమరావతిని. టాయిలెట్ లో నీళ్లు లేకపోతే పట్టించుకోరా? మొదటిసారి వచ్చాను కాబట్టి సున్నితంగా చెబుతున్నాను, మరోసారి కూడా ఇలానే చేస్తే మామూలుగా చెప్పబోనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్లు సరిగా లేవని, నీళ్లు కూడా రావడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఉపాధ్యాయులతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. అన్నంలో రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారని, మన పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతామా అని నిలదీశారు. టాయిలెట్లు సరిగా లేకుంటే పట్టించుకోకపోతే ఎలా అని మండిపడ్డారు. తాను రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే సున్నితంగా చెప్పేది ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్మాణం జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, కొన్ని కొన్ని ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా 1,22,000 మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అంటే ఒక్కొక్క స్కూల్కు 480 స్టూడెంట్స్ ఓకే మనం కోటా ఇవ్వాలి. ఇతర స్పోర్ట్స్ కానీ ఇతరులు కూడా మనం రిజర్వేషన్ కూడా అటాచ్ చేద్దాం. ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 900,000 రూపాయలు 10 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నాం. మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 కోర్స్ ఖర్చు పెడుతున్నాం. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 కోర్స్ మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతోని మనం నిర్వహిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి కదా, 23 దానిలో దాదాపు ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, వీళ్ళు చదువుకోవాలి. కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని కూడా మంచి విద్యార్థులు తయారయ్యాలి, వాళ్ళ కళను బయట తీయాలి. కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యతను బట్టి వాళ్ళకి ఆ పేద మేము పేదోళ్ళము, మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా ఈ స్థాయి తీసుకురావాలి, మన సమాన స్థాయి తీసుకురావని చెప్పి ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తోని మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి, అక్కడ సమస్యలు తెలుసుకోవాలి, తెలుసుకొని వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది. ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 పాఠశాలలు ఉన్నాయి. ఒకటేమో ఈ కోనరాపేట మరిమడ్ల, ఇంకోటి ఎల్లారెడ్డిపేట దుమాల. ఈ 2 పాఠశాలలు సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఇతర అధికారులు కూడా రావడం జరిగింది. తెలుసుకొని పూర్తి నివేదికను మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. పిల్లల ఆలోచన, సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం నివేదికేస్తాం. దానికి అనుగుణంగా దేశవ్యాప్తం కూడా ఇంకా మార్పులు తీసుకురావని చెప్పి ఆలోచనతో మాత్రం చేస్తాం. మీకు ధన్యవాదాలు. ఏమి అనుకోకూడదు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులు ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు గోవాలోని జానీ మాస్టర్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ మాస్టర్ కు పోలీసులు మంచి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి మరోసారి మచ్చ తీసుకొచ్చారు, అందుకే సినిమా ఇండస్ట్రీ ప్యానెల్ కు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. ఈ విధంగా ఎవరైనా మహిళలను కన్వర్ట్ అయ్యండని ఇబ్బంది పెడితే ఇంకోసారి ఇండస్ట్రీలో కాలు పెట్టకుండా చట్టం తీసుకురావాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. నారసింగ్ పోలీసు అధికారులకి, అదే విధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి
నేను ఒకటి ఒక్క మాట అడగాలనుకుంటున్నా, జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకుని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయనికి వచ్చే వాళ్ళకి గాని, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానెల్ కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయనికి కొద్దిగా మీరు ఇష్టక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు, ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానెల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్ కే చెడపేరుస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానెల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంట్రకేషన్ చేయాలి. ప్రేమ ఇంట్రకేషన్ కాదండి, ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ముంబై నటి కాదంబరి జత్వాని గురువారం సెక్రటేరియట్ లో ఏపీ హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. తనపై అక్రమ కేసులో వేధింపులపై న్యాయం చేయాలని హోంమంత్రి అనితను నటి జత్వాని ఆమె తల్లిదండ్రులు కోరారు. సీనియర్ సిటిజన్స్ అయినా తన తల్లి తండ్రి పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును జత్వాని అనితకు వివరించారు. తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితను వారు కోరారు. హోంమంత్రితో భేటీ అనంతరం జత్వాని మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోంమంత్రికి వివరించారని తెలిపారు. పోలీసులు నా విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో దారుణంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉంది, న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. నాపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఆ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇంకెవరికి జరగకూడదు, కేసును మరింత త్వరగా విచారణ చేయాలని హోంమంత్రిని కోరడం జరిగిందని జత్వాని తెలిపారు. Of Andhra Pradesh, he gave us a very patient hearing, and we requested for justice to be expeditiously served, in the sense that this false case, which was unfortunately imposed on us to harass us, to be expeditiously removed. Along with that, we also prayed very earnestly and very humbly for this Vidya Sagar, who is the accused one in this FIR 490/2024, he should be arrested very promptly. And
me and my family, while we are here, since, you know, we have fought very courageously and we face a lot of danger from the people that we had to file a case against. So we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here, so that at least our safety is ensured. And we also very humbly requested for some compensation from the state of Andhra Pradesh, because we have gone through immense and very unjust financial toll fighting this false case in Andhra Pradesh, which is a lot away from my home state, Mumbai, Maharashtra. And along with the emotional, mental, physical suffering to the toll on our health, everything that we face. And Anita ma'am was very kind enough to very patiently hear all my grievances, and she assured us that all the injustice done to my family, all the brutal attacks, the brutal blows and the assaults that happened on us in the previous regime, this present government would take all the necessary steps to rectify all these wrongdoings that happened to us, and as soon as possible deliver our rightful justice to us, which along with she also assured that my instruments, which were very wrongfully seized from me, they would be returned to me in the due course after the completion of investigation, closing this case as false. So we are very, very grateful for the current government in Andhra Pradesh, which has taken all the prompt measures and in the right direction to ensure that all the wrongdoings that happened to me and my family in the previous regime, they be rectified and we go back from Andhra Pradesh with fond memories. ఏపీలో నంది అవార్డులు, నంది ఉత్సవాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలో ఎంపీ పురంధేశ్వరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. ఈ నెల 22న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అవార్డును అందజేయనున్నానని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. గోదావరి జిల్లాలను కలుపుకుని అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టును తయారు చేస్తున్నామని, అరకు, లంబసింగి, బొరా గృహాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 హరిత టూరిజం కేంద్రాలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల పర్యాటకం బాగా దెబ్బతిందని తెలిపారు. కూడా ఎక్కడ కూడా టూరిజం డెవలప్ కానటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, పర్యాటక శాఖ మంత్రులు, వాళ్ళు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏదైనా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే, ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆ పర్యాటక శాఖను మొత్తాన్ని ఉపయోగించుకున్నారు తప్పితే, ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేదు. ఇవాళ మాత్రం ఖచ్చితంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఇన్వెస్టర్స్ను కూడా ఆకర్షిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకృతి సౌందర్యాన్ని అందరినీ చూపించి మనం ఒబరాయి వాళ్ళని ఆకర్షించగలిగాం. అదేవిధంగా ఇతరత్ర పెద్ద పెద్ద గ్రూపులన్నింటినీ కూడా పిలుస్తూ ఉన్నాం. మేఫైర్ వాళ్ళని అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఒబరాయి వాళ్ళు అయితే ఇప్పటికే తిరుపతిలో, అదేవిధంగా గండికోట, కడప జిల్లా గండికోటలో ఫోర్టు దగ్గర ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ఇక్కడ ప్రో టూరిజం యాటిట్యూడ్ తోటి, ఆ ప్యాషన్తో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉండబట్టి, మనకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈ శాఖ మొత్తం కూడా పూర్తిగా వాటిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మనకి అడ్వెంచర్ టూరిజం కూడా స్వదేశ్ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అడ్వెంచర్ టూరిజం, దీనికి మనం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనకి సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతం అరకు, లంబసింగి, ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్ టూరిజంగా తయారు చేసి అక్కడ బొర్రా కేవ్స్ను కూడా మనం సబ్ డెస్టినేషన్గా, ఆ రెండింటికి ప్రధానంగా ఉంటాయి, వాటికి సబ్ డెస్టినేషన్గా మనం బొర్రా కేవ్స్ని, లంబసింగ్ ప్రాంతాన్ని డెవలప్ చేయటం అరకు లంబసింగ్ దగ్గర. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అవి ఏం చేస్తామంటే, కెఫిటేరియా, కేవ్ డెవలప్మెంట్, గుహలు ఏవైతే ఉన్నాయో బొర్రా కేవ్స్, వాటిని డెవలప్ చేయటం, అంటే వెళ్ళటానికి వీలుగా లోపలికి వెళ్ళటానికి, అదేవిధంగా మంచి లైటింగ్, సౌండ్ అండ్ లైటింగ్ ప్రాజెక్ట్లా చేయటం, అదేవిధంగా మ్యాపింగు, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా అక్కడ మేము ఇతరత్ర ప్రోగ్రామ్స్ చేసేవి ఏంటంటే, అక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై అండ్ స్పీడ్ బోట్స్, ఇప్పుడు మన వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ డెవలప్ చేయాలని,
బీచ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మనకి బ్లూ ఫ్లాగ్ అని బీచ్లు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి బీచ్ల్ని ఐడెంటిఫై చేసినప్పుడు కొన్నింటిని బ్లూ ఫ్లాగ్ బీచెస్గా వరల్డ్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తారు. అందులో మన బీచ్ ఋషికండ దగ్గర ఉన్నటువంటి బీచ్ వైజాగ్లో ఉన్నది బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఐడెంటిఫై చేయబడింది. ఆ ప్రాంతంలో కానీ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాటర్ గేమ్స్ వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ ప్రాజెక్టులు టేకప్ చేయాలి. అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సిబిడిడి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అదొక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. దాని ద్వారా మనం స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ నాగార్జున సాగర్ అహోబిలం ఈ రెండింటిలో కూడా ట్రైనింగు మార్కెటింగు విజిటర్ మేనేజ్మెంటు తర్వాత హార్డ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. స్పిరిచువల్ టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ అని ఒకటి చెప్పాను మీకు. ప్రసాద్ స్కీమ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే పిలిగ్రిమేజ్ రిజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. దాన్ని ప్రసాద్ అనేటువంటి షార్ట్ ఫామ్లో వాళ్ళు ఆ స్కీమ్ని పెట్టారు. మెంటు తర్వాత హార్డ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. స్పిరిచువల్ టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ అని ఒకటి చెప్పాను మీకు. ప్రసాద్ స్కీమ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే పిలిగ్రిమేజ్ రిజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. దాన్ని ప్రసాద్ అనేటువంటి షార్ట్ ఫామ్లో వాళ్ళు ఆ స్కీమ్ని పెట్టారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పందించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి కలిగే నష్టమేమీ లేదన్నారు. అటువంటి వారు వెళ్లిపోతేనే పార్టీ బాగుపడుతుందన్నారు. పార్టీ ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలినేని రాజీనామాపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో పార్టీకి అధ్యక్షుడికి అండగా ఉండాల్సింది పోయి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడం సరికాదు. అధికారం లేనప్పుడు కొందరు పార్టీని వీడుతుంటారు. అలాంటి వారు పార్టీని వీడితే నష్టమేమీ జరగదు, ఇంకా పార్టీకే మేలు జరుగుతుంది. జగన్ పద్ధతి సరిగా లేదంటూ బాలినేని పేర్కొనడం సరికాదు. అధికారంలో ఉన్నప్పుడు బాలినేనికి జగన్మోహన్ రెడ్డి నచ్చారు, ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి జగన్ నచ్చడం లేదా అంటూ అంబటి ప్రశ్నించారు. చెప్తానండి, మా పార్టీ నుంచి చాలా మంది నాయకులు వెళ్తున్నారనే మాట. చాలా మంది నాయకులు కాదు కానీ ఒక ముగ్గురో నలుగురో ఇప్పుడు ఇద్దరు ఏదో వెళ్ళబోతున్నారని విన్నాను. అంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు పొరపాటు లీడర్స్ వెళ్ళారని ఏం పక్కనే ఏ రాజకీయ పక్షానికైనా అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు? మేము అధికారంలో లేనప్పుడు 23 మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు. ఏమైందన్న ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారేవాళ్ళకి లేదు. పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతిలో నచ్చలేదు. ఏంది ఇది నాకు అర్థం కాల? ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోవాలి. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట. అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలని ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి. పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో ఒకటి అరా లోకల్ గవర్నర్ సిచ్యుయేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చూడండి, వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. జమిలి ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేయడాన్ని అభినందించారు. జమిలి ఎన్నికలపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. దీనివలన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎన్నికలు జరగడం వలన కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వచ్చే అభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జమిలి ఎన్నికలపై మంచి ఆశయంతో ఉన్నామని అన్నారు. దేశ మంచిని దృష్టిలో పెట్టుకుని జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని అభ్యర్థన చేశారు.
వచ్చిందో పరీక్షించడానికి వారు వచ్చిన అసలు రాజధానిని నిర్వీర్యం చేసేసి పాడుబడే స్థాయికి తీసుకుని వచ్చారు. ఇవాళ అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఈపీఏ కింద. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి చెందిన కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మరో కీలక నేత రాజీనామా చేయనున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామ్యుడు ఉదయభాను ఈ నెల 22న జనసేన పార్టీలో చేరబోతున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనసేన బలోపేతం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఏ షరతులు లేకుండా జనసేనలో చేరుతున్నారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ విధానాలు నచ్చకే పార్టీని వీడి జనసేనలో చేరుతున్నానని అన్నారు. 12 సంవత్సరాల పాటు వైసీపీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించానని అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్కు జిల్లా సమస్యల పరిష్కారానికి వినతిపత్రం ఇస్తే ఏనాడు వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల్లో అధికారం కోల్పోయినా కూడా నాయకులు కార్యకర్తల పట్ల జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉంటే ప్రజలకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నామనే బాధ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. మరి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కప్పరి కప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి, నా యొక్క స్నేహభిలాషకి, అభిమానులకి, సానుభూతి పట్ల అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసేవారిని కూడా మరి జనసేన పార్టీ రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తాను. ఈ 3 నెలల కాలంలో జగన్ మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ ఏమైనా చేశారు? అసలు ఓటమి తర్వాత మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే నాకు అంతగా వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అభిప్రాయాలు, వారికి సంబంధించిన విషయాల్లో నాకు నచ్చలేదు. కాబట్టి నేను పార్టీని వీడుతున్నాను. తప్పకుండా కూటమి, ఏదైతే కూటమి ఆశయాలతోటి పార్టీని నిర్మించారో ఆ కూటమి ఆశయాలకు తగ్గట్టుగానే నేను కూడా వ్యవహరిస్తాను. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వివాదం రాకుండా, కాంట్రవర్సీ రాకుండా తప్పకుండా నేను మొట్టమొదటి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రజాశ్రేయస్సే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా పనిచేస్తాను తప్పకుండా. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కావడంతో ఆయన భార్య సుమలత నాసింగి పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సుమలతను ఈ కేసు, అరెస్ట్ తదితర విషయాలపై ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. కానీ సుమలత స్పందించేందుకు నిరాకరించారు. తనకు ఫేక్ కాల్ వచ్చిందని, అందుకే పోలీస్ స్టేషన్కు వచ్చానని చెప్పారు. జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు ఆయన హైదరాబాద్కు తరలి వస్తున్నారు. జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 FIR నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. జానీ మాస్టర్పై ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంతోషించాల్సిన సమయంలో జగన్ బాధపడుతున్నారన్న సోమిరెడ్డి, చంద్రబాబు పాలనలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని వెల్లడి, జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం, జగన్ పాలనలో పెట్టుబడులే రాలేదన్న టీడీపీ సీనియర్ నేత. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏకలవ్య మోడల్ స్కూల్ను సందర్శించిన సంజయ్, భోజనం, టాయిలెట్లపై ఫిర్యాదు చేసిన విద్యార్థులు, మన పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతామా అని బండి సంజయ్ నిలదీత. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన బాలినేని, పవన్ కళ్యాణ్ నన్ను పార్టీలోకి ఆహ్వానించారన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, త్వరలో మంచి రోజు చూసి పార్టీలో చేరుతానని వెల్లడి. వైసీపీకి గుడ్ బై చెప్పిన సామినేని ఉదయభాన్, జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వెల్లడి. నాసింగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానీ మాస్టర్ భార్య, కేసు గురించి అడిగేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించిన భార్య సుమలత, తనకు వచ్చిన ఫేక్ కాల్ విషయమై పిఎస్ కు వచ్చినట్లు వెల్లడి.
హోంమంత్రి అనితతో ముంబై నటి జస్మారి భేటీ. తన మీదున్న కేసును విత్డ్రా చేసుకోవాలని హోంమంత్రికి వినతీ. నా ఫ్యామిలీతో దారుణంగా వ్యవహరించారని ఆవేదన. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతమని ప్రశంస. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి వాస్తవ టీవీ.